Hello all and welcome to TyView. వాట్ మేక్స్ స్టార్ ఇదే క్వశ్చన్ మీరు ఒక ఫిజిసిస్ట్ నేను అడిగితే యూనివర్స్ లో ఉన్న డస్ట్ అండ్ గ్యాసెస్ గ్రావిటీ వల్ల అక్యూములేట్ అయి కొలాబ్స్ అయిపోయి స్టార్స్ ఫామ్ అని చెప్తారేమో కానీ ఇదే క్వశ్చన్ ఒక సినీ ఫైల్ అడిగితే వంద ఆన్సర్లు వస్తాయి ఒకళ్ళేమో మాస్ ఆడియన్స్ పల్స్ పట్టాలంటారు ఇంకోలేమో ఫ్యామిలీ ఆడియన్స్ బ్యాంకింగ్ అంటారు కొంతమంది ఏమో అసలు లవ్ స్టోరీస్ చేసిన యాక్షన్ మూవీస్ రేంజ్ కలెక్షన్స్ తీసుకురాగలగాలి అంటారు ఇంకొకలేమో సినిమా ఎంత బ్యాడ్ ఉన్నా కూడా మినిమం ఒక లెవెల్ ఆఫ్ ఓపెనింగ్స్ రావాలంటారు లేదా స్ట్రింగ్ ఆఫ్ ఫ్లాప్స్ లో ఉన్నా కూడా ఫ్యాన్ బేస్ ఏ మాత్రం తగ్గకుండా ఉండాలి అని అంటారు ఇవి చాలదన్నట్టు మార్కెట్ లెక్కలు ఆ యాక్టర్స్ ఫ్యాన్స్కి ఇచ్చే రెస్పెక్ట్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ పర్సనల్ లైఫ్ ని కూడా వీళ్ళే ఓన్ చేసేసుకుంటారు ఆ రేంజ్ లో కనెక్ట్ అయితేనే వాళ్ళు స్టార్స్ అని ఫీల్ అవుతారు ఇప్పటిదాకా ఈ దేశంలో చిన్న చాలా మంది స్టార్స్ ఈ క్రైటీరియాని ఈ కండిషన్స్ ని ఎంతో కొంత సాటిస్ఫై చేసిన వాళ్లే కానీ సంహవ్ ఎంత పెద్ద స్టార్ అయినా కూడా ఓన్లీ కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ వరకే లిమిట్ అయిపోతున్నారు అయినా కానీ పాన్ ఇండియా మొత్తం అయితే క్రాస్ చేయలేదు దీనికి వ్యాలిడ్ రీజన్స్ కూడా ఉన్నాయి బాలీవుడ్ స్టైల్ వేరు సౌత్ ఇండియన్ మూవీ స్టైల్ వేరు మళ్ళీ ఇక్కడ కూడా ఇండస్ట్రీ ఇండస్ట్రీకి మూవీ మేకింగ్ స్టైల్ మారిపోతే సరేపోయి నార్త్ లో అన్నా మొత్తం ఒక్కలేనా క్యాప్చర్ చేయగలిగారా అంటే ఎక్సెప్ట్ ఖాన్స్ వేరే ఎవరు అంతలా వైడ్ రేంజ్ ఆఫ్ అపీల్ తెచ్చుకోలేదు అండ్ ఈవెన్ దెన్ వాళ్ళు కూడా రీసెంట్ టైమ్స్ లో ఎస్ఆర్కే తప్ప ఎవరు ఆ రేంజ్ సక్సెస్ చూపించలేకపోయారు కరెక్ట్ గా అప్పుడు వచ్చాడండి ప్రభాస్ ప్రభాస్ ఈస్ అ స్టార్ మెటీరియల్ బట్ అదే టైంలో ఈస్ నాట్ లైక్ యువర్ టిపికల్ స్టార్ స్క్రీన్ మీద ఆరు అడుగుల కట్అవుట్ చూస్తే మిర్చిలో అనుష్కలాగా ఏ ఉన్నాడా బాబు అని ఫీల్ అవుతాం ఆ హైట్ కి ఆ వాయిస్ కి అసలు ప్రాపర్ మ్యాచ్ మ్యాన్ అనే లుక్ ఫీలింగ్ వస్తుంది అండ్ లెట్స్ బి ఆనెస్ట్ ఇన్స్టింగ్ అనుకోండి కండిషనింగ్ అనుకోండి ఇంకేమైనా అనుకోండి యూజువలీ స్క్రీన్ మీద ఇలాంటి మ్యాచ్ ప్రెసెన్స్ ఉన్న హీరోస్ ని చూడడానికి ఆడియన్స్ ఎక్కువ ఇష్టపడతాం దాట్స్ హౌ ద వరల్డ్ వర్క్స్ అండ్ ప్రభాసీ క్వాలిటీస్ వల్ల డెఫినెట్లీ ఒక ఆజాన బావుడు అనే ఫీల్ తీసుకొస్తారు అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మూర్ అనే డైలాగ్ అంత వర్క్అవుట్ అయిందంటే ఆ కట్అవుట్ కున్న పవర్ అలాంటిది కానీ అట్ ద సేమ్ టైం మూవీస్ లో పర్సనాలిటీకి బయట బిహేవియర్ కి చాలా తేడా ఉంటుంది మూవీస్ లో మాస్ డైలాగ్స్ చెప్పిన అతనే బయట స్టేజ్ మీద మాట్లాడడానికి సిగ్గుపడిపోతారు అసలు మనం చూసింది ఈయన అనేలా వండర్ అయినా చేస్తారు బట్ అట్ ద సేమ్ టైం ఈ మనిషి కూడా మనోడేరా అనే ఫీలింగ్ తీసుకొస్తారు అసలు లిటరలీ జీరో కాంట్రవర్సీస్ ఉన్న వన్ అండ్ ఓన్లీ స్టార్ ప్రభాస్ ఏమో ఇండస్ట్రీలో అందరికి సపోర్ట్ చేస్తారు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు ఇంకా అన్నిటికంటే అందరికి మంచిగా ఫుడ్ పెడతారు బేసిక్ లో ఒక పది నిమిషాలు ప్రభాస్ ని చూస్తే మన ఇంట్లో మనిషిని ఫీల్ అయిపోతాం సమ్హవ్ ఆ వామ్ అనేది ఉంటది ఆ జాయ్ ఉంటది మాటల్లో ఒక ఇన్నోసెన్స్ ఉంటది ఎమోషన్స్ కి లాంగ్వేజ్ అక్కర్లేదు అంటారు కదా మేబీ అందరూ ఈజీగా కనెక్ట్ అయిపోవడానికి ఇదే రీజన్ ఏమో ఆఫ్ కోర్స్ ఆఫ్లైన్ పర్సనాలిటీ ఎంత నీట్ ఉన్నా కూడా స్టార్ పొటెన్షియల్ చూపించాలంటే ఒక బాహుబలి సైజ్ స్టోరీ రావాల్సిందే కెరియర్ ప్రభాస్ ఇచ్చేశారు అసలు ప్రభాస్ లేకపోతే బాహుబలి ఉండేది కాదని రాజమౌళి గారే చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు అప్పటిదాకా ప్రభాస్ అంటే నార్త్ ఎవరికి తెలియదు కానీ తన స్క్రీన్ ప్రెసెన్స్ తో తన పర్సనాలిటీ అందరికి డార్లింగ్ అయిపోయారు కానీ సూపర్ స్టార్ వర్డ్ చాలా మంది స్టార్స్ అది హ్యాండిల్ చేయలేక అయిపోతారు సక్సెస్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ ట్రక్ ఇమ్మీడియట్ గా బయటపడకపోతే చాలా దెబ్బేస్తుంది ఇమేజ్ అనే ఒక ప్రిజన్ లో ఇరికిపోయి వాళ్ళని వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసుకునే స్టేజ్కి వెళ్ళిపోతారు అసలు వాళ్ళు స్టార్ ఎందుకు అయ్యారనేది మర్చిపోయి ఒక రొటీన్ లో పడిపోతారు కానీ ప్రభాస్ అలా కాదు బాహుబలి తర్వాత సాహోతో ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ దింపారు వెంటనే రాతేశ్యామ్ తో లవ్ స్టోరీ ఆ తర్వాత ఆది పురుషుతో ఒక కొత్త విజన్ ని సపోర్ట్ చేద్దాం అనుకున్నారు ఇది చాలా దన్నట్టు వెంటనే సలార్ తో పక్క మాస్ ఎంటర్టైనర్ కల్కీతో ఫ్యూచరిస్టిక్ సైఫై ఎంటర్టైనర్ దింపారు పోనీ కల్కి హ్యూమంగా సక్సెస్ తర్వాత ఏం చేస్తున్నారంటే రాజాసాబ్ అని ఒక హారర్ కామెడీ తీస్తున్నారు ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే యూజువలీ బాహుబలి లాంటి హిట్ టాక్ వచ్చాక ఎవరైనా టాప్ డైరెక్టర్స్ తో వర్క్ చేద్దాం అని అనుకుంటారు కానీ మన డార్లింగ్ మాత్రం టోటల్ ఆపోజిట్ సాహో అయినా రాధేశ్యామ్ అయినా ఆది పురుషైనా కల్కి అయినా ఇవన్నీ జస్ట్ కొత్త డైరెక్టర్స్ తో తీసినవే వీళ్ళలో ఏ ఒక్కరు కూడా ఐదు సినిమాలు కూడా తీయలేదు సుజిత్ కి సాహో రెండో సినిమా దాట్ టు బాహుబలి తర్వాత ప్రాజెక్ట్ రాధేశ్యామ్ కూడా రాధాకృష్ణ గారికి సెకండ్ సినిమా ఆది అయితే ఓం రాత్ గారికి మూడో సినిమా కల్కి తెలిసిందే కదా నాగశ్వర్ మూడో సినిమా సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకవేళ టాప్ డైరెక్టర్స్ తో చేశారంటే మూవీ ఓపెనింగ్స్ అనేవి వాళ్ళ కాంబినేషన్ మీద డిపెండ్ అయ్యేవి కానీ ఇంతమంది కొత్త డైరెక్టర్స్ తో చేసి కూడా ప్రభాస్ మాసివ్ ఓపెనింగ్స్ పెట్టారు ప్రభాస్ పేరు మీదే ఫైనాన్సర్స్ అంతా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇన్ఫాక్ట్ ఇప్పటిదాకా ఐదు మూవీస్ కి డే వన్ లో వంద కోట్ల పైగా ఓపెనింగ్స్ పెట్టారంటే అది మామూలు విషయం కాదు దీంట్లో సోఫార్ ఫోర్ మూవీస్ కి ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ప్లస్ గ్రాస్ ఉంది అసలు బాలీవుడ్ కాన్స్ ని కూడా ఈజీగా దాటేసారు అది కూడా వితౌట్ కాంబినేషన్ హైప్ సోలోగా కొట్టారు అండ్ దిస్ ఇస్ జస్ట్ క్రేజీ కానీ ఇంత జరిగినా కూడా మూవీ హిట్ అవనివ్వండి ఫ్లాప్ అవనేవండి ప్రభాస్ వాజ్ నెవర్ అ ప్రిజనర్ టు ఇమేజ్ నేను బాహుబలి అని ఆయన ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అందుకేమో కొంచెం లేట్ అయినా కూడా కలికితో మాస్ కంబాక్ ఇచ్చారు తనకి బాహుబలి ద్వారా వచ్చిన లవ్ ఎక్కడికి పోలేదని ఆడియన్స్ స్టిల్ రూట్ ఫర్ ఇం అని నిరూపించారు స్పీకింగ్ ఆఫ్ ఆడియన్స్ చాలా మంది స్టార్స్ కెరియర్ బిగినింగ్ లో ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్ కి కేటర్ చేస్తారు బట్ వాళ్ళ స్టార్ట్ పెరిగే కొద్దీ మాసెస్ నే టార్గెట్ చేస్తూ ఉంటారు ఇదేం తప్పు కాదు జస్ట్ దట్ సమ్మో యూ జస్ట్ ట్రై టు కవర్ ఎవ్రీ వన్ అని అంటున్నా ప్రభాస్ ట్రై టు డూ దిస్ బాహుబలితో మాస్ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ కిడ్స్ అందరికీ ప్రభాస్ అంటే ఇష్టం వచ్చేసింది తర్వాత వచ్చిన రాధేశ్యామ్ తో ఒక క్లాస్ సబ్జెక్ట్ ట్రై చేశారు ష్యూర్ అది వర్క్అౌట్ అవ్వలేదు కానీ స్టార్ట్అప్ ఇస్ అ డిఫరెంట్ బాల్ గేమ్ హిట్ అయిందా లేదా అనేది సెకండరీ మనకు నచ్చిన స్టార్ మనకి నచ్చిన కంటెంట్ తో మనల్ని కేటర్ చేస్తున్నారా లేదా అనేది ప్రైమరీ కన్సర్న్ బికాస్ ఇండియాలో మన హీరోస్ తో మనకి అంత పర్సనల్ కనెక్షన్ ఉంటది సినిమా ఫ్లాప్ అయినా పెద్దగా ఫీల్ అవ్వమేమో కానీ మనం అసలు ఏ రీజన్తో అయితే ఆ స్టార్ కి కనెక్ట్ అయ్యామో అదే రీజన్ వదిలేస్తే డెఫినెట్లీ ఆ స్టార్ కి దూరం అయిపోతాం అందుకేమో ప్రభాస్ సినిమాలు మధ్యలో ఫ్లాప్ అయినా కూడా ఆడియన్స్ అయితే ప్రభాస్ ని వదలలేదు బికాస్ ప్రభాస్ గారు ఆడియన్స్ ని వదలలేదు ఈ థాట్ అబౌట్ ఎవ్రీ వన్ ఈవెన్ ఆది పురుషు కూడా ఆన్ పేపర్ మంచి ఐడియానే కానీ ఎగ్జిక్యూషన్ లో దారుణంగా ఫీల్ అయిపోయింది మేబీ మోర్ కేపబుల్ డైరెక్టర్ అయితే అది కూడా ఇంకొక బాహుబలి అయ్యేదేమో అసలు ఇమాజిన్ ఆది పురుష్ కి రిలీజ్ కి ముందు వచ్చిన నెగిటివిటీతో మన కంట్రీలో రైట్ ఏ స్టార్ ఉన్నా కూడా ఆది పురుష్ కి పడిన ఆ రేంజ్ ఓపెనింగ్స్ అసలు వచ్చేవి కాదు ఓన్లీ ప్రభాస్ వల్లనే ఆ లెవెల్ ఆఫ్ ఓపెనింగ్ వచ్చింది రాధశ్యామ్ లాంటి లవ్ స్టోరీతో మేబీ బాలీవుడ్ స్టార్స్ ఎవరన్నా స్ట్రాంగ్ ఓపెనింగ్ ఇస్తారేమో గానీ ప్రభాస్ లెవెల్ ఓపెనింగ్ అయితే చాలా కష్టం ఇంకా సలార్ కూడా ప్రమోషన్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఎఫెక్ట్ అయింది బట్ స్టిల్ గుడ్ కలెక్షన్స్ వచ్చాయంటే రీజన్ ప్రభాస్ ది మేజర్ కాంట్రిబ్యూషన్ అయితే ఉంది ఈ ఎంటైర్ ప్రాసెస్ లో ప్రభాస్ ఫిల్మ్స్ ఫెయిల్ అయి ఉండొచ్చు కానీ తన స్టార్డమ్ మాత్రం ఎక్కడా ఫెయిల్ అవ్వకుండా సస్టైన్ అవుతూ వచ్చింది అలానే ప్రభాస్ ఆడడం మెయింటైన్ అవ్వడానికి ఒక రీజన్ ఏంటంటే కన్సిస్టెన్సీ మనం రీసెంట్ గా వచ్చిన పాన్ ఇండియా హిట్స్ తీసుకొని చూసుకుందాం కేజీఎఫ్ టూ తర్వాత యష్ నెక్స్ట్ మూవీకి ఆల్మోస్ట్ మూడేళ్లు అయిపోతుంది పుష్ప తర్వాత పుష్ప టూ రావడానికి అది కూడా మూడేళ్లు పడుతుంది ఈ గ్యాప్ లో ప్రభాస్ ఐదు సినిమాలు దింపారు అగైన్ స్టార్స్ కి రిజల్ట్స్ తో సంబంధం లేదని చెప్పాను కదా కానీ ఒక పాయింట్ ఏంటంటే దే నీడ్ విజిబిలిటీ ఇప్పుడు షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు ఒక ఐదేళ్లు బ్రేక్ తీసుకున్న ఏం కాదు ఎందుకంటే ఆడియన్సెస్ కి చాలా ఫెమిలియర్ అయిపోయారు త్రూ అవుట్ ద బట్ ప్రభాస్ యష్ అలోర్జీ లాంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇండస్ట్రీస్ లో ఎంత పెద్ద స్టార్స్ అయినా సరే ఇండియా వైడ్ గా అవుట్ అవ్వాలి అండ్ దే నీడ్ దట్ కన్సిస్టెన్సీ టు డెలివర్ సమ్ ఓన్లీ ప్రభాస్ మాత్రమే ఇది మెయింటైన్ చేశారు కన్సిస్టెంట్ గా ఇన్ఫాక్ట్ వేరే వాళ్ళతో పోలిస్తే ప్రభాస్ కి ఇంకా కష్టమైంది నీ ఇంజరీ పెట్టుకొని కూడా అలానే షూట్ కంటిన్యూ చేశారు మధ్యలో ట్రాల్స్ వచ్చినా కూడా వెనకడుగు వేయకుండా ఇచ్చిన మాట కోసం ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేశారు అండ్ ఐ లవ్ హౌ ప్రభాస్ ఇస్ నాట్ ఇన్సెక్యూర్ ఆఫ్ స్టార్ట్ బాహుబలికి ముందు ప్రభాస్ ఎలా ఉన్నారో తర్వాత కూడా అలానే ఉన్నారు నో ఇన్సెక్యూరిటీ నో ఈ గో నథింగ్ హీ స్టిల్ ద సేమ్ డార్లింగ్ మేబీ అందుకేమో కలిగితో కొంచెం సెట్ చేసుకుని దిగారు దెబ్బకి బాక్స్ ఆఫీస్ మొత్తాన్ని షేక్ చేసేస్తున్నారు బికాస్ అస్ ఆడియన్స్ ఏదో ఒక ఫామ్ లో మనతో ఉంటూనే ఉన్నారు సో వాట్ మేక్స్ అ అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్తో కనెక్ట్ ఉండడమా కన్సిస్టెంట్గా మూవీస్ చేయడమా ఆల్ ఆఫ్ దీస్ బట్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ యాజ్ అూమన్ హ్యూమన్ బీయింగ్గా మనం మన బెస్ట్ వర్షన్ మెయింటైన్ చేయడం స్టార్ట్ వల్ల మనం ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటం ప్రభాస్ దిస్ పర్ఫెక్ట్లీ అసలు యూజువలీ స్టార్స్ చెప్పే స్పీచెస్ ని వాళ్ళ ఫన్నీ లైన్స్ ని చేసుకునే ఈ కంట్రీలో ఒక పాన్ ఇండియన్ స్టార్ మైక్ తీసుకోవడానికి సిగ్గుపడుతుంటే అది క్యూట్ అని మీమ్స్ వేసుకోవడం చూసా మాట్లాడడానికి తడబడుతుంటే మనోడే అని ఓన్ చేసుకోవడం ఎక్కడైనా చూసారా బట్ మనం అలా చేసేలా ప్రభాస్ మనల్ని మాయ చేసేసారు బికాస్ డీప్ డౌన్ మన తెలుసు నాట్ ఓన్లీ రూటింగ్ ఫర్ అ స్టార్ బట్ వీర్ ఆల్సో రూటింగ్ ఫర్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఎస్ ఈ మా చో మ్యాన్ ఎస్ తన కట్అవుట్ చూసి మా స్టార్ అంటే ఇలానే ఉండాలరా అనేలా చెప్తారు ఎస్ తన స్టార్ హైయెస్ట్ ఓపెనింగ్స్ పెడుతున్నారు బట్ ఇవన్నీ కాయిన్ కి ఒక్క సైడ్ మాత్రమే ఇంకో సైడ్ మనకి తెలిసిన సిల్లీ హంబల్ ఇనోసెంట్ ప్రభాస్ అలానే ఉన్నారు ప్రభాస్ అలా ఉన్నంత కాలం ఆయన స్టార్డం ఇలానే సేఫ్ గా ఉంటది రాజమౌళి గారు రైట్లీ సైడ్ వీడు ఎక్కడున్నా రాజే రాణి ప్రభాస్ కి హిట్స్ వచ్చినా ఫ్లాప్స్ వచ్చిన ప్రభాస్ ప్రభాసే ఎప్పటికీ మన డార్లింగే సో దాట్స్ వీడియో గైజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అలానే మరిన్ని వీడియోస్ పైప్ లైన్ లో ఉన్నాయి అవి మిస్ అవ్వకుండా చూడాలంటే పక్కన బెల్ ఐకాన్ ఉంది అది కొట్టేసి సబ్స్క్రైబ్ చేసేసండి